అన్నం గిట్లా తెచ్చినాము, కూరగాయలు బియ్యము పప్పు అన్ని తీసుకొచ్చినాము. ఎందుకు ఎందుకు పోతానో మీరెవరు? మరి తింటారా పాడన? ఎంతమంది ఉన్నారు మీరు? కూతురా? మీ ఇంటి పేరు ఏంది? శాంతల చెల్లమ్మ. శాంతల చెల్లమ్మ. అత్తగారు? అత్తగారు అత్తగారు జన్మ ఎన్నెళ్ళు ఉన్నాయి మీ దగ్గర? ఎక్కడ మరి మీ ఊరుకు కావనా? నేను తెలుసా, నాకు నేను అక్కడ సమ్మక్క సారక్క దగ్గర ఎమ్మెల్యే. పెద్ద జాతర అయినవా? అక్కడ రాలే. ఈ గుట్ట మీదనే ఉంటారు ఎప్పుడు? మరి ఎప్పుడన్నా ఏడురాళ్ళ పల్లి పోయినవా? ఎప్పుడు పోలే. కింది వరకు పోయేస్తారు. ఇదే ఉప్పు ఏరు వరకు? గుప్పేడా? గుప్పనపల్లి. సంత ఎక్కడ ఉంటుంది మీకు? ఎర్రపల్లి. పోతారు ఎప్పుడన్నా సంత? ఇప్పుడు అంగడి నడుస్తుందా? మరి సంత నడుస్తుందా? మరి ఎలా తెచ్చుకుంటారు సామాన్లు? అడిగిలే కానీ దొరుకుతానే. మరి ఎట్లా అయితే కష్టమైతే లేదా? ఇప్పుడు మీ ఊరు చూద్దాంపా, ఏమేమి దొరుకుతాయి మీ ఊర్లో? ఏం దొరకదా? జీలకల్లు దొరుకుతుందా? చింతకాయలు ఉన్నాయా? చింతకాయలు ఉన్నాయి. మామిడికాయలు? మామిడికాయలు. కొండమాడికాయ? కొండమాడికాయ. ఈ పప్పు వేరేదా? ఈ పప్పు కూడా ఈ సంవత్సరం ఎక్కువ కట్టలే. చింతాకు వస్తారా? లేదు, అవి అంత దుల్లలేదు కదా. ఈ పప్పు ఎంత దూరం ఉంది మీ ఊరు? ఇంకా పుట్ట కూడా పోవాడా? మరి ఇలా అన్నం పెడతారా లేదా మాకు? ఏమో అంటే నువ్వు పెట్టాలి మాకు పువ్వు అయ్యాలి.